కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది. To some, the worldly life appears to be good. ఎంతసేపు? How far? తాత్కాలికం. Only temporary. దీనికి సంతోషము ఉన్నారు. This is called happiness. ఏమిటి దీని యొక్క అర్థము? What is the meaning? సంతోషం. కొద్దిపాటైనటువంటి దోషమే గిఫ్ట్ ఇది. సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్. ఆకలి అవుతుండాలి. యు ఆర్ హంగ్రీ. క్యాంటీన్ కి వెళ్ళావు. గో టు క్యాంటీన్. రెండు చపాతీలు తిన్నావు. యు ఈట్ టు చపాతీ. ఆకలి తీరింది. హంగర్ ఇస్ ఎ ఫీస్ట్. ఎంతసేపు? హౌ ఫార్? తిరిగి రెండు గంటలే. ఓన్లీ టూ అవర్స్. తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది. థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ. ఇది తాత్కాలికమైన యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నాడు. దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ సుఖ. కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు. బట్ సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచించేయండి. జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్. ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది. బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్. సంతోషం అనేది తల నుండి వస్తుంది. హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్. తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే. హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. హార్ట్ హాస్ రైట్. హార్ట్ హాస్ రైట్. కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము. సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్. మంచిది యోచించు. థింక్ గుడ్. యోచించిన దానిని మంచిగా తలంచు. దట్ విచ్ యు థాట్ ఓవర్. తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు. దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది హార్ట్ హెడ్ అండ్ ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించుకుని. దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్. ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది. పతంజలి యోగా సెడ్ you should have control over the senses and unity among unity, the senses. Unity. There should be unity among senses. Dani valle the proper study of mankind is man and not. So his Swami says proper study of mankind is man. Yevati a mankind. What is this mankind? Hudayamu. The heart. Vaku. Word. Chetula pani. An action. Moodinti yokka ekatvam. The harmony. Kanukane appude dini unity valane. Out of this unity, మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది. We'll develop purity. Purity వల్లనే out of purity, divinity లో ప్రవేశిస్తాము. Then we can step into divinity. ఎప్పుడు ఈ divinity లో మనం ప్రవేశించామో, the moment we step into divinity, enmity దూరమైపోతుంది. You'll be away from enmity. కనుక ఈ divinityని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము. పతంజలి యోగ సూత్ర gives you this divinity. కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయులు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తప్పుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి. దేర్ఫోర్ యూత్ మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్. ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది. ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. కానీ చేస్తూ 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 ఇది మనకు సహజంగా మారిపోతుంది. As you practice gradually it becomes habit. Walking, talking, reading, writing, eating. అన్ని కూడా అభ్యాసమే. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్. కూడా అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్. పుట్టిన తక్షణం ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా? రైట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్. గుగ్గాడటము తర్వాత కూర్చోవటము తర్వాత లేయటము తర్వాత పడటము ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచడం ప్రారంభమవుతుంది. సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్ వాకింగ్ ఫాలోయింగ్ దట్ కనుక క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంలో అభివృద్ధి పరచుకోవాలి. సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్. ఇది కేవలం ఋషులకు యోగులకు సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము. This yoga is not mainly meant for rishis. దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.